జాతిస్థాయి నాయకులను కూడా రప్పిస్తా ఉన్నారు ప్రచారానికి. మన ఫరూక్ అబ్దుల్లా వచ్చిన ఒక సంచలన కామెంట్ చేస్తారు, 1500 కోట్లు ఇస్తాము నన్ను ముఖ్యమంత్రిని చేస్తేనే జగన్ కాంగ్రెస్ తోటి బేరం ఆడినట్టు. మీకు ఆ రోజు గుర్తుందా? 150 మంది 156 మంది ఎమ్మెల్యేలు ఉంటే 152 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టారు ఆ రోజు. ఆ రోజు సంతకాలు పెట్టినప్పుడు కూడా జగన్ బాబు అడగలేదు సీఎం కావాలని. సోనియా గాంధీ దగ్గరికి పోయినప్పుడు కూడా జగన్ బాబు ఒకటే చెప్పాడు, నాని చెప్పాడు 2014 కు 41 మంది ఎంపీలు తీసుకొస్తానని చెప్పాడు. అమ్మా 41 మందిని ఎంపీలు తీసుకొస్తాను, ఆ రోజు నేను సీఎం అవుతాను, నాకు స్టేట్ లో తిరగడానికి ఓదార్పేత తిరగడానికి పర్మిషన్ కావాలని అడిగాడు. అంతేగాని ఆ రోజు సీఎం కావాలనుకుంటే ఆ రోజు వండి కేసుంటే సీఎం ఇచ్చిందరు కదా, మరి ఎందుకు వదులుకున్నాడు ఆయన? ఆయనే సపోర్ట్ చేశాడు రోసయ్య గారికి. ఎన్ని అనవసరమైన మాటలు అమ్మా, ఊరికే తీసుకొచ్చి అబద్ధాలు చెప్తాను, సీఎం అడగనే లేదు ఆయన. ఆ రోజున్న పరిస్థితి అయితే మాకున్న పరిస్థితి, ఆ రోజు మేము సిమెంట్ మాకున్న సిమెంట్ దాన్ని రాజకీయాల్లోకి వచ్చేక ముందు ఆడోళ్ళు ఒక అప్పులుంటే మంచిది కాదని చెప్పి ఆ రోజు 1200-1300 కోట్లు మాకు అప్పులున్నాయి ఫ్యాక్టరీ మీద. ఆ రోజు ఫ్రెంచ్ వాళ్లకు మేనేజ్మెంట్ ఇది 51% అమ్ముకున్నాం. మేనేజ్మెంట్ ఎవరన్నా అమ్ముకుంటారమ్మా? మా దగ్గర డబ్బులుంటే 1,00,000 కోట్లు డబ్బులుంటే మేము అమ్ముకుంటామా? ఎందుకు అమ్ముకుంటాం? 51% పోయింది మాకు, అంటే మేనేజ్మెంట్ పోయింది కదా, 49% ఉంది ఇప్పుడు. అట్లాంటిది 1500 కోట్లు మేము వాళ్ళకి అక్కడ ఇవ్వడానికి మాకు ఇక్కడ నుంచి వస్తాయి డబ్బులు? అసలు ఆ రోజు సీఎం అనే ప్రశ్నే లేదు. ఆ రోజు సీఎం కావాలని తను అనుకోలేదు అసలు. ఆయన మేము మనిషిని పోగొట్టుకొని మేమున్న బాధల్లో మేమున్నాం ఆ రోజు. ఆ రోజు ఏ రోజు అనుకోలేదు. సంతకాలు పెట్టించింది కూడా మేము కాదు, ఆ రోజు పెట్టించింది రామచంద్రరావు గారు పెట్టించారు. జగన్ కి ఏ పాపమో తెలియదు పాపం అది కూడా. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ చూస్తే